హాయ్ గైస్ నేను మీ రాజశేఖర్ వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్ ఈ స్టోరీస్ లవర్స్ అంకితం చేస్తున్నాను ఆ రాత్రి ఓకే ఓకే ఈ స్టోరీ ఒక పోలీస్ ఆఫీసర్ లైఫ్లో ఒక నైట్ అసైలంలో గడిపినప్పుడు జరిగిన ఒక రియల్ హాంటెడ్ స్టోరీ సో గైస్ ఈ స్టోరీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను వాచ్ అండ్ ఎంజాయ్ ఈ స్టోరీ లుధియానాకి చెందిన ఒక పోలీస్ ఆఫీసర్ లైఫ్లో జరిగిన ఒక రియల్ హాంటెడ్ స్టోరీ ఈ స్టోరీ కోసం ఆయనకి మెయిల్ చేసినప్పుడు చాలా రోజులు ఆయన రెస్పాన్స్ ఇవ్వలేదు సరే చెప్పడం ఇష్టం లేదేమో అనుకుంటే ఉండి ఉండి రీసెంట్గా ఆయన నుంచి ఒక రెస్పాన్స్ వచ్చింది ఆయన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని చాలా బ్రీఫ్గా చెప్పారు సో ఇది ఆయన అంటే ఆయన చెప్పినట్టుగానే చెప్తాను నేను నా డ్యూటీ నిమిత్తం నార్త్ ఇండియాలో చాలా ప్లేసెస్ తిరిగాను పంజాబ్ ఉత్తరాఖండ్ ఇలా చాలా ప్లేసెస్ తిరిగాను కానీ ఒకసారి నన్ను ఒక సైకలాజికల్ క్రిమినల్స్ ఉండే ప్లేసెస్లో వేశారు అంటే వీళ్ళకున్న కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు క్రైమ్స్ చేస్తే వాళ్ళని అందరిలాగా క్రిమినల్స్తో పాటు ఉంచరు వాళ్ళకి సపరేట్ ఒక ఎజైలంలాగా ఉంచి అందులో ఉంచుతూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ప్యారలల్గా అలా ఉంచుతూ ఉంటారు అలాంటి ఒక దాంట్లో నన్ను డ్యూటీకి వేశారు సరే ఒక టూ డేస్ డ్యూటీ బాగానే గడిచింది ఒక నైట్ డ్యూటీ పడింది సరే శైలంలో నైట్ డ్యూటీ అంటే కొంచెం భయం వేసినా కానీ కామనే కదా అన్నట్టు ఒప్పుకొని చేస్తూ ఉన్నాను నైట్ చాలా లేట్ అయ్యాక ఆ శైలంలో ఉన్న సెల్స్ చుట్టూ పెట్రోలింగ్ వెళ్దామని ఒక ఒక రౌండ్ అలా వెళ్దామని వెళ్తూ ఉన్నాను ఆ సెల్స్ నార్మల్ సెల్స్ లాగా ఉండవు లైక్ ఓపెన్గా ఉండవు అనమాట మొత్తం గా ఉంటాయి బయట నుంచి పోలీస్ ఆఫీసర్స్ చూడాలన్న డోర్కుండే ఒక చిన్న హోల్ ఉంటుంది ఆ హోల్కున్న ఒక చిన్న మూత లాంటి దాన్ని ఓపెన్ చేసి అందులో నుంచి చూడాలి అలా నడుస్తూ ఉంటే ఒక సెల్ ఎదురు ఒక సెల్ ఎదురుకొచ్చినప్పుడు లోపల నుంచి చాలా వింత సౌండ్స్ వచ్చాయి సరే ఏమైందో అని చెప్పి చూద్దామని ఆ హోల్లో నుంచి చూశాను నాకు ఆ ఐ మీన్ ఆ పర్టికులర్ సెల్లో ఉండే ఖైదీ చాలాసేపు కనిపించలేదు ఏమయ్యాడా అని చెప్పి కొంచెం పైకి చూసేటప్పటికీ నేనే నమ్మలేకపోయాను ఆ సెల్లో ఉండే ప్రెజనర్ పన్నెండు అడుగుల గోడ మీద అతుక్కొని ఉన్నాడు లైక్ ఆ గోడ ఎక్కడానికి ఎటువంటి సపోర్ట్ కానీ ఏమీ లేదు అలాంటిది గోడ ఎలా ఎక్కాడో నాకైతే అర్థం కాలేదు సడన్గా నాకైతే స్పైడర్ మ్యాన్ మూవీ గుర్తొచ్చింది స్పైడర్ మ్యాన్ సినిమాలో స్పైడర్ మ్యాన్ ఎక్కినట్టే గోడ మీద ఎక్కి అలాగే నిల్చొని పైకి చూస్తూ ఉన్నాడు నేను వెంటనే అక్కడ ఇంకో నైట్ డ్యూటీ చేసిన ఇంకో కొలిగ్ని పిలిచి చూడమన్నాను తను కూడా చూసి షాక్తో అసలు ఏమైంది ఎందుకు ఇక్కడ ఇది అంటూ ఉంటే మా మాటలు ఆ లోపల వ్యక్తికి వినిపించాయో ఏమో అంత ఎత్తు నుంచి కూడా ఒక్కసారిగా దూకి ఎగ్జాక్ట్గా ఆ బొక్క ముందే తన మొహం పెట్టి మా వైపే చూస్తూ అత్యంత భయంకరంగా నవ్వుతూ ఉన్నాడు నేను ఆ సీన్ చూసినప్పుడు ఆ పర్సన్ యొక్క కళ్ళలోకి చూశాను నాకు ఆ కళ్ళలో చాలా బియర్డ్గా అనిపించింది అతని కళ్ళలోకి చూసినప్పుడు ఖచ్చితంగా చెప్పాలంటే నాకు అతని కళ్ళలో ఇంకెవరో కనిపిస్తున్నారు అంటే తనలో ఇంకెవరో ఉన్నట్టు నాకు క్లియర్గా అనిపిస్తూ ఉంది కానీ మాకు ఏం చేయాలో అర్థం కాలేదు చాలా భయం వేసింది ఇద్దరికి అలా చూసి కొద్దిసేపు ఆ వ్యక్తి వెనక్కి వెళ్ళి పెద్దగా సౌండ్స్ చేస్తూ అరుస్తూ ఎలా పడితే అలా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు వెంటనే అక్కడ ఉండే ఒక డాక్టర్కి కబురు చేశాము ఆయన వచ్చి ఆ పేషెంట్తో మాట్లాడటానికి చూసిన ఐ మీన్ ఆ వ్యక్తితో మాట్లాడటానికి చూసినా అతను వినలేదు అలాగే గొడవ చేస్తూ ఉన్నాడు సరే కొంతసేపటికి ఇంకొంతమంది గార్డ్స్ వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుంటే డాక్టర్ ఒక డ్రగ్ ఇచ్చి మొత్తానికి ఆ వ్యక్తి పడిపోయాక ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఒక సహకర్ ఐ మీన్ ఒక వాటర్ సార్ హాస్పిటల్లో పెట్టి సపరేట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ సైకలాజికల్ డిసార్డర్స్ ఉన్నాయని దానివల్ల అతను అలా బిహేవ్ చేశాడు అని ఒక కంక్లూషన్ అయితే ఇచ్చాడు కానీ నాకైతే ఆ రోజు అతని కళ్ళలోకి చూసినప్పుడు చాలా భయంకరంగా అనిపించింది అతనిలో ఖచ్చితంగా ఇంకో వ్యక్తి ఎవరో ఉన్నట్లే అనిపించింది కానీ దయాలు భూతాల గురించి చెప్తే పోలీస్ ఆఫీసర్స్లో జనరల్గా నమ్మరు అలాగే డాక్టర్స్ కూడా నమ్మరు సో నేను వాళ్ళెవరికి చెప్పలేదు ఆ తర్వాత అక్కడి నుంచి నా డ్యూటీ మారిపోయింది ఇప్పుడు అక్కడ ఎలా ఉందో నాకైతే తెలియదు అని ఆయన లైఫ్లో జరిగిన ఒక హాంటెడ్ స్టోరీని ఇలా చెప్పారు సో గైస్ హోప్ యూ లైక్ ది స్టోరీ ఓకే గైస్ ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను గివ్ టె బిగ్ థమ్స్ అప్ ఇఫ్ లైక్ ది స్టోరీ మీ కామెంట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ దిస్ ఇస్ రాజశేఖర్ సైనింగ్ ఆఫ్